రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నలకు శుభవార్త అందించారు వ్యవసాయ శాఖ సమీక్షలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు సమీక్షలో అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధికారులకు జగన్ తెలిపారు ఎన్నికల హామీ మేరకు రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని స్పష్టం చేశారు కాగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పథకంను రద్దు చేసిన వైఎస్ జగన్ దాని స్థానంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు